జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ భారీ కుట్ర చేస్తుందా? తెరవెనుక టీడీపీ స్టాండ్లతో చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. పిఠాపురంలో అధికార పార్టీ వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. పవన్ ను ఎలాగైనా మరోసారి ఓడించి శాశ్వతంగా ఆయనకు సమాధి కట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పిఠాపురం మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లో నెగ్గాలనేది వైఎస్ జగన్ నినాదం. పవన్ ఓడించాలని జగన్ పట్టుదలతో ఉండడం ఆశ్చర్యం కలిగించదు. కానీ పిఠాపురంలో పవన్ ఓడిపోవాలని టీడీపీ కుట్రలకు తెరలేపిందంటే నమ్మగలరా? అవుననే సమాధానం స్థానికుల నుంచి వస్తోంది. పిఠాపురం జనసేన నాయకులు కార్యకర్తల్లోనూ అదే అనుమానం ఉంది. వర్మను అడ్డుపెట్టుకుని చంద్రబాబు లోకేష్ నాటకాలాడుతున్నారని చర్చకు తెరలేచింది. పిఠాపురం లేదా భీమవరంలో పవన్ పోటీ చేస్తారని ఏడాది కాలంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో పోటీ చేసేందుకు పవన్ మొగ్గు చూపుతున్నారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. పిఠాపురంలో పోటీ విషయమై చంద్రబాబు లోకేష్ లకు పవన్ ముందే సమాచారం ఇచ్చారు. అలాంటప్పుడు పిఠాపురంలో పవన్ సేఫ్ గా ల్యాండ్ కావడానికి బాధ్యతాయుతమైన మిత్రపక్షం అధినేతగా చంద్రబాబు లోకేష్ చర్యలు తీసుకుని ఉంటారు. పవన్ పోటీ చేస్తారని భారీ మొత్తంలో పార్టీ కోసం ఖర్చులు పెట్టవద్దని టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు సూచించి ఉండాలి. కానీ అలా జరగలేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించగానే పిఠాపురం టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దీంతో రాష్ట వ్యాప్తంగా జనసేన నాయకులు కార్యకర్తలు షాక్ కొరిగారు. తమ అధ్యక్షుడే పోటీ చేస్తామనే నియోజకవర్గంలో ఏంటి అరాచకం అంటూ జనసేన శ్రేణులు నోరళ్లు పెట్టారు. టీడీపీ ఏదో చేస్తోందనే అనుమానం అందరిలో కలిగింది. బయటపడకపోయినప్పటికీ ఇదే నిజం. పిఠాపురంలో పవన్ పోటీ చేయడం మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అస్సలు నచ్చలేదు. ఇక ఆయన గెలుపును మాజీ మంత్రి యనమల అసలు ఆకాంక్షించరు. సహజంగా కాపు వ్యతిరేకిగా యనమలను ఉభయ గోదావరి జిల్లాల వాసులు గుర్తిస్తారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో యనమలకు మంచి సంబంధాలున్నాయి. పవన్ ఓటమిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు, లోకేష్, యనమల రామకృష్ణుడు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ రాజకీయం అంటే ఇదే మరి. పైకి కనిపించేవి మాట్లాడేవి ఏవీ నిజం కావు. పిఠాపురంలో పవన్ గెలిస్తే కాకినాడ జిల్లాలో ఆయన పెత్తనం పెరుగుతుందని యనమల భయం. అలాగే పవన్ గెలిస్తే అన్నింటికీ అడ్డంకే అని చంద్రబాబు, లోకేష్ భయం. పక్కలో బల్లెం పెట్టుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? అసలే చంద్రబాబు నేపథ్యం తెలిసినా వారెవరైనా పవన్ గెలుపును కోరుకుంటారంటే నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే వర్మను గిల్లి విధ్వంసానికి పాల్పడేలా చేశారని బలమైన వాదన ఆ నియోజకవర్గంలో ఉంది. పిఠాపురంలో పవన్ పోటీ ప్రకటన ఆశ్చర్యం కలిగించేది కాదు. పవన్ ప్రకటించగానే వర్మ ఓవర్ యాక్షన్ వెనుక కనిపించని కుట్ర ఉందనే అనుమానం అందుకే. పిఠాపురంలో టీడీపీ వీరంగంతో పవన్ తో పాటు జనసైనికుల్లో ఆందోళన కలిగింది. దీన్నే టీడీపీ కోరుకుంది కూడా. పాహిమామంటూ తమను పవన్, జనసేన కార్యకర్తలు, నాయకులు శరణు కోరాలని చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా వర్మతో నాటకాన్ని రక్త కట్టించారు. చివరికి అదే జరిగింది. పిఠాపురంలో తనకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని చంద్రబాబును పవన్ కోరారు. దీంతో వర్మను పిలిపించుకుని చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి సర్దుబాటు చేసినట్టు పిక్చర్ ఇచ్చారు. పిఠాపురంలో పోటీ చేస్తా అనే ప్రకటనతో రెచ్చిపోయిన వర్మ ఒక్కసారిగా కూల్ అయ్యారంటే ఆ మాత్రం కుట్రల్ని అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో జనం ఉంటారని ఎలా అనుకుంటున్నారో మరి. భవిష్యత్తులో కూడా వర్మ ఎలా వ్యవహరిస్తారో అని బిక్కుబిక్కుమంటూ పవన్ తో పాటు జన సైనికులు భయంతో బతుకుతూ చంద్రబాబు, లోకేష్ లను బతిమలాడుతూ ఉండాలనేది కుట్ర. ప్రస్తుతానికి చంద్రబాబు, లోకేష్, యనమల, వర్మ కలిసి చేసిన కుట్ర విజయవంతమైంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. పిఠాపురంలో పవన్ ఓడించేందుకు జగన్ ఏదో చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ ఓడించేందుకు చాప కింద నీరులా కనిపించిన కుట్ర సజీవంగా ఉంది. ఈ వాస్తవాన్ని జనసేన గుర్తించి అప్రమత్తం అయితేనే పిఠాపురంలో పవన్ పరువు నిలబడుతుంది.